హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఔబేక్ అండ్ మోర్ ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఈజీగా ఒక హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ని అది కూడా ఎగ్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ డెకరేషన్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వేసుకోండి దీంట్లోకి వన్ థర్డ్ కప్ వరకు షుగర్ని ఇంకా ఫ్లేవర్ కోసం వెనిలా అసన్స్ని ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి పెరుగులో బేకింగ్ సోడా వేయడం వలన ఈ రెండు కూడా యాక్టివేట్ అయ్యి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి మీరు పాలతో కూడా ఇలా చేసుకోవచ్చు పాలలో కొంచెం వెనిగర్ కానీ వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ని కానీ యాడ్ చేసుకొని అప్పుడు కాసేపు పక్క నుంచి తర్వాత దాన్ని ఇలా కర్డ్ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్ వరకు మైదాపిండిని తీసుకోండి ఈ కప్ని కోకో పౌడర్తో ఫిల్ చేసేయండి మీకు మెజర్మెంట్స్తో చెప్పాలంటే త్రీ ఫోర్త్ కప్ వరకు మైదా పిండి ఇంకా వన్ ఫోర్త్ కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి అప్పుడు ఇది టోటల్గా వన్ కప్ అవుతుంది ఈ విధంగా ఒక జల్లెడ తీసుకొని దాంట్లోకి ఈ మైదాను కోకో పౌడర్ని యాడ్ చేసుకొని ఇంకా వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా జల్లించేసుకోవాలి ఇప్పుడు ఎలాంటి లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ వేయడం మర్చిపోయానండి తర్వాత అయితే యాడ్ చేస్తాను నేను మీరు ఇందాక ఇందాక మనం పెరుగుని మిక్స్ చేసినప్పుడే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది నేను ఇందాక ఆయిల్ వేయడం మర్చిపోయాను కదా ఇప్పుడు వేస్తానండి ఈ విధంగా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా చూస్తున్నారు కదా కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సిక్స్ ఇంచ్ టిన్ తీసుకొని ఆయిల్ గ్రీష్ చేసుకుని బటర్ పేపర్ లైన్ చేసుకోండి ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోళ్ళుని ఉంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి చూస్తున్నారు కదా థర్టీ మినిట్స్ తర్వాత ఇలా నైఫ్కి వచ్చి చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలండి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం అది కూల్ అయ్యేలోపు మనం విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక కప్ వరకు నేను విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను ఇది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అండి ఇలా ఫస్ట్ లో స్పీడ్లో తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి చుట్టూ నైఫ్తో ఈ విధంగా అనుకుని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ప్లఫీగా వచ్చిందో ఇప్పుడు ఈ కేక్ని అయితే నేను త్రీ లేయర్స్ కట్ చేస్తున్నానండి మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే టూ లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి నాకు కొంచెం బ్రేక్ అయితే అయిందండి కొంచెం పలుచిగా కట్ చేసేసాను సో ఈ విధంగా నేను త్రీ లేయర్స్ కట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను కేక్ బోర్డ్ పైన టాప్ లేయర్ని బాటంలో ఉంచి ఇలా షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకొని షుగర్ సిరప్ని అప్లై చేసేసి విప్పింగ్ క్రీమ్ని అయితే కోట్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఎందుకంటే చాలా సింపుల్ డిజైన్తో నేనైతే ఈ కేక్ని చేస్తున్నాను మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి ఇలా మిడిల్లో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం చాక్లెట్ని గ్రేట్ చేసుకుని వేశాను ఇప్పుడు నేను సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇలానే కొంచెం షుగర్ సిరప్ని అప్లై చేసుకుని విప్పింగ్ క్రీమ్తో అయితే కోట్ చేసేసుకుంటున్నాను చూస్తారు కదా ఈ విధంగా ఇది మొత్తం అంతా రెండు లేయర్స్ కూడా ఫస్ట్ అయితే కవర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ విధంగా మరలా నేను చాక్లెట్ని గ్రేట్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఫైనల్గా నేను థర్డ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను మన ఛానల్లో రౌండ్ కేక్తో హార్ట్ షేప్ కేక్ని రౌండ్ కేక్తో స్క్వేర్ షేప్ కేక్ని రౌండ్ కేక్తో బటర్ఫ్లై కేక్ని రౌండ్ కేక్తో యూనికార్న్ కేక్ని ఏ విధంగా కట్ చేసుకొని డెకరేషన్ చేసుకోవాలో చూపించానండి చాలా డీటెయిల్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి అదేవిధంగా మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా సరే ఇంట్లోనే కేక్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకుని కేక్ని డెకరేషన్ చేసుకోవచ్చో కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి తప్పకుండా చూడండి మీకు యూజ్ అవుతాయి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో బ్లూ కలర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేసి ఫైనల్ కోటింగ్ అయితే చేసేస్తున్నానండి కొంచెం వీడియో బ్లర్ వచ్చింది నేను చూసుకోలేదు సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఇలా మొత్తం అంతా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేసేస్తున్నానండి డైరెక్ట్గా నేను ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను క్రమ్ కోటింగ్ ఏమీ చేయలేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఫైనల్ డెకరేషన్ చేసుకోవడానికి ఈ విధంగా నేను కొద్దిగా మిల్క్ చాక్లెట్లో కొంచెం పాలు కొంచెం బటర్ యాడ్ చేసి మెల్ట్ చేసుకున్నానండి చాక్లెట్ గణాష్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా కొంచెంగా ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి చాక్లెట్ గణాష్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ తప్పకుండా అవి చూడండి పౌరింగ్ గనాష్ ఏ విధంగా చేసుకోవాలి పైపింగ్ గనాష్ పైపింగ్ ఘనాష్ ఏ విధంగా చేసుకోవాలి అని చాలా డీటెయిల్గా వీడియోస్ అయితే చేశాను తప్పకుండా చూడండి సో ఈ విధంగా నేను డిజైన్ అయితే ఈ గణాష్తో చేస్తున్నానండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే ఈ కేక్ అయితే ఉంటుంది ఇలా చాక్లెట్ని వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇలా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా రోజ్ నోజల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న లాగా వేస్తున్నానండి సేమ్ కలర్ తోటి మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా అయినా డెకరేషన్ అయితే అండి నేనైతే ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్ అనేది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కేక్ ఇంకా ఇంకా అందంగా కనిపించడం కోసం మరింత డెకరేషన్ అయితే చేస్తున్నాను కింద కూడా మిగిలిన క్రీమ్తో ఇలా అవుట్లైన్ అయితే వేసేస్తున్నానండి బార్డర్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇందాక మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్ అయితే ఉంది దాన్ని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఫైనల్గా నా దగ్గర ఇలాంటి డెకరేటివ్ బాల్స్ అయితే ఉన్నాయి వీటితో నేను డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కావాలంటే మీరు షుగర్ బాల్స్తో కూడా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా కొంచెం డెకరేటివ్గా కనపడడం కోసం సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో కూడా కొద్దిగా డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఫైనల్గా మన కేక్ అయితే డెకరేషన్ ఫినిష్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా ఈజీగా చాలా అందంగా మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్గా కూడా అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎమ్మెగా టేస్టీగా ఉండి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎమ్మెగా ప్రిపేర్ అయిపోయింది అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్